హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శంకర్ బనానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. ఈరోజు మనం కంప్లీట్గా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, బిగ్ నోటిఫికేషన్ అనేది నిన్నే మనకి ఇవ్వటం జరిగిందండి. అందులో ఆల్మోస్ట్ 40,000 వేకెన్సీస్ అనేవి, అంటే ఆల్మోస్ట్ మన స్టేట్ భాషలో చెప్పుకుంటే మెగా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మెగా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు ఇందులో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమో 39,481 పోస్ట్స్ ఇచ్చాడండి. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18-23 ఇయర్స్ ఉండాలి సార్. ఏజ్ లిమిట్ వచ్చి 18-23 ఇయర్స్ ఉండాలి. ఈ 18-23 ఇయర్స్ అయితే ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్, అంటే 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటి సార్ 28 ఇయర్స్, అంటే 23 ప్లస్ 5, అంటే 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ సోదరులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీకి వచ్చి 26 ఇయర్స్, అంటే 23 ప్లస్ 3, అంటే 26 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వాళ్ళకి పాపం 18-23 మాత్రం అండి ఏజ్ లిమిట్. మరి అలాగే చూసుకుంటే దీని క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ మాత్రం అండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, పర్సంటేజ్ కూడా కాదు సార్. ఓన్లీ జస్ట్ యు గైస్ హావ్ టు పాస్ ద మెట్రిక్యులేషన్ 10th. అది కూడా చూడండి ఎలా ఇచ్చాడు డేట్, 1/1/2025, అంటే 2025 జాన్యర్ 1st కి మీరు పాస్ అయ్యే రిజల్ట్ మీ చేతిలో ఉంటే చాలండి. ఏంటి 2025 జాన్యువరి 1st కి పాస్ అయ్యి మీకు 18 ఇయర్స్ నిండి, అలాగే 10th క్లాస్ అనేది మీరు 2025 జాన్యువరిలోగా మీరు రిజల్ట్ మీ చేతికి వచ్చుంటే వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏమో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే 5వ తేదీ నుంచి అండి, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అలాగే నెక్స్ట్ మంత్ 14 వరకు ఉంది సార్. అలానే సార్ 14 వరకు ఉంది కదా, డిలే చేయకండి. లాస్ట్ మినిట్లో లాస్ట్ 5 డేస్ సైట్ అనేది కొంచెం బిజీ అయ్యే అవకాశం ఉంటుంది, టెక్నికల్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకేంటంటే దయచేసి లాస్ట్ వరకు వెయిట్ చేయకండి, త్వరగానే అప్లై చేసుకోండి. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఏంటంటే, త్వరగా అప్లై చేయటం వల్ల నువ్వు ఎక్కడైతే చాయిస్ ఆఫ్ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్ నీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 2వది ఏంటంటే అప్లికేషన్ అనేది లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే మీరు సైట్ బిజీ అయినా టెక్నికల్ ఎర్రర్ అయినా టెక్నికల్ హాల్ట్ అని చెప్పి ఆపేసినా కూడా మీకు ఆ స్టాప్ చేసిన ఆ సైట్ని మీరు అవకాశాన్ని కోల్పోతారు. ఓకేనమ్మా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ ఫిబ్రవరిలో ఉంటుందండి, మోస్ట్లీ ఫిబ్రవరిలో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి లాస్ట్ ఎస్ఎస్జి నోటిఫికేషన్ లాస్ట్ ఎస్ఎస్జిడి ఎగ్జామ్స్ కూడా మనకి జనవరి టు ఫిబ్రవరి అయ్యింది. ఈసారి నోటిఫికేషన్ కూడా 1 వీక్ డిలే చేశాడు. ఎప్పుడు కూడా ఆగస్ట్లో ఇస్తాడు, ఈసారి సెప్టెంబర్లో ఇచ్చాడు. సెప్టెంబర్ 5th ఇచ్చాడు, అదే రోజున డేట్ స్టార్ట్ చేశాడు. అంటే స్టార్టింగ్ డేట్ కూడా 5th నుంచే మనకి ఇవ్వడం జరిగింది. సో నేనేమన్నా అంటే మోస్ట్లీ ఫిబ్రవరికి ముందు అయితే మనకు అయ్యే జనవరిలో అయ్యే ఛాన్స్ లేదు, ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఫిబ్రవరి కంటే ఆగస్ట్ తీసేయండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మంత్స్ ప్లస్ జాన్యురి, అంటే 5 మంత్స్ మీద ఛాన్స్ ఉంది. ఈ 5 మంత్స్ మీరు అదే ఒకే ఇంట్రెస్ట్తో ఎటువంటి టైంని వేస్ట్ చేయకుండా మీరు వర్కౌట్ చేసినట్లయితే, చదివినట్లయితే డ్యామ్షూర్గా జాబ్ కొట్టగలరు సార్. ఓకేనా? చూడండి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఈ బ్యాగ్లో ఫస్ట్ చెప్పు ఉంటుంది. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్యూటర్ ఉంటుంది, ఆఫ్లైన్ కాదు ఎగ్జామ్. ఓకేనా? ఆఫ్లైన్ కాదు సార్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ 20 క్వశ్చన్స్ ఉంటాయండి. మరి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 20x2 40 మార్క్స్, 20x2 40 మార్క్స్, అంటే 4 సెషన్స్ కూడా 4 సెక్షన్స్లో 4x20x80 క్వశ్చన్స్, 4x80 క్వశ్చన్స్, 4x80 అంటే 4x16 160 మార్క్స్ అండి. ఏంటి సార్ ఇక్కడ 80 క్వశ్చన్స్ అండి, 80x2 = 160 మార్క్స్. అర్థమేనమ్మా? సో
దీనికి మీకు ఇచ్చే టైం డ్యూరేషన్ ఓన్లీ 1 అవర్, 60 మినిట్స్. అంటే 60 మినిట్స్ లో మనం 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలగాలి. ఏంటంటే 60 మినిట్స్ లో 80 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలగాలి. నెక్స్ట్ చూడండి సార్, సిలబస్ విషయానికి వస్తే, సిలబస్కి వచ్చేటప్పటికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అంటే నార్మల్గా మన భాషలో అంటే రీజనింగ్, రీజనింగ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, అనాలజీ, ఫిగర్ క్లాసిఫికేషన్, నాన్ వెర్బల్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, అంటే విజువలైజేషను, స్పాటియల్ ఓరియంటేషను, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్స్, రిలేషన్షిప్స్, అథమెటికల్ రీజనింగ్, అంటే ఇవన్నీ ఏంటి, సిలాలజము, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, అన్ని వేస్తాయి. ఇక్కడ ఇచ్చిన సిలబస్ మనకి ఈ విధంగా లిమిటెడ్ ఒక 10 చాప్టర్స్ ఇస్తాడు, కానీ రీజనింగ్ లో ఉన్నటువంటి 16 నుంచి 24-26 చాప్టర్స్ అన్ని కూడా మాక్సిమం కవర్ చేస్తారు. 1-2 క్వశ్చన్తో అన్ని కూడా కవర్ చేస్తారండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ జీకే అవేర్నెస్ వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్, ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, అంటే బౌండరీస్ గురించి, చైనా, నేపాల్, అలాగే పాకిస్తాన్, ఏమండి మన ఇండియా చుట్టూ ఏవైతే బౌండరీ షేర్ చేసుకునే ఆ బౌండరీస్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ ఏమో స్పోర్ట్స్ కంప్లీట్గా అడుగుతాడు. హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకానమీ, అంటే హిస్టరీ, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఈ 4 సబ్జెక్ట్స్ లేని ఎగ్జామ్ అంటే ఏమి ఉండదు. జనరల్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే సైంటిఫిక్ రీసెర్చ్, అలా కల్చర్ మీద అడుగుతాడు, స్పోర్ట్స్ మీద అడుగుతాడు, అవార్డ్స్ రివార్డ్స్ అడుగుతాడండి. ఇవన్నీ కూడా అంటే లేటెస్ట్గా ఏవైతే ఈ 6 మంత్స్లో లేదా ఈ 1 ఇయర్లో అయినటువంటి కాంట్రవర్సీ, పొలిటికల్ ఇష్యూస్ మీద అవ్వచ్చు, ఇంటర్నేషనల్ నేషనల్ అఫైర్స్ మీద అవ్వచ్చు, కమిటీస్ మీద అవ్వచ్చు, మీకు అడిగే అవకాశం ఉందండి. మోస్ట్లీ ఎస్ఎస్జీడి ఏంటంటే 8-10 క్వశ్చన్స్ కరెంట్ మీద అడుగుతాడు, కరెంట్ అఫైర్స్ మీద అడుగుతాడు. రిమైనింగ్ 50% క్వశ్చన్స్ మీకు స్టాక్ జీకే మీద అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మన భాషలో అర్థమెటిక్ అంటాం. అర్థమెటిక్ లో చూడండి, నెంబర్ సిస్టమ్ ఉంటుంది, హోల్ నెంబర్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్, ఎస్ఐసిఐ, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్షురేషన్, అంటే 2D 3D రెండు అడుగుతాడు సార్. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్. ఓకేనా, ఇది అర్థమెటిక్స్. అర్థమెటిక్ కూడా ఆల్మోస్ట్ ఒక 16 చాప్టర్స్ ఉంటాయి ఎఫెక్టివ్. ఈ 16 మాస్టర్స్ ఉంటుందిగా మీరు నేర్చుకోవాలి. దీని నుంచి ఆల్మోస్ట్ 20-18 క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోతాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, ఇంగ్లీష్ మీకు అందరితో టెన్త్ స్టాండర్డ్లో ఏవైతే మనం ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తామో, అంటే ఎర్రర్ స్పాటింగ్, అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ రిప్లేస్మెంట్, ఫ్రేజల్ వర్బ్స్, క్లోజ్ టెస్ట్, అంటే పాసేజ్ ఇచ్చి మనకి పాసేజ్ ఇచ్చి డ్యాష్ ఇస్తాడండి క్లోజ్ టెస్ట్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఫ్రేజ్ అండ్ ఇడియమ్స్ మీనింగ్, అంటే ఫ్రేజ్ వర్ ఫ్రేజ్ లైన్ ఒప్పించేస్తాడు, దానికి మీనింగ్ ఏంటి, ఏంటి అలా పొడుపు కథ టైప్ ఉంటాయి ఫ్రేజెస్. ఓకే, నెక్స్ట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సేమ్ రెండు ఒకేలా ఉంటాయండి. స్పెల్లింగ్స్ అంటే స్పెల్లింగ్ కరెక్షన్ చేయాలి, మిస్టేక్ అంటే 4 ఇస్తాడు, ఇంట్లో కరెక్ట్ స్పెల్డ్ అయినటువంటి వర్డ్ ఏది అడుగుతాడు. అలాగే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, మన టెన్త్లో నేర్చుకున్న వాయిస్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇది కూడా పాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇది కూడా టెన్త్లో నేర్చుకున్నాం. పారాజంబుల్స్ అంటే ఒక పారా ఇచ్చి క్లబ్ చేసి ఇస్తారు, దాన్ని ఒక లైట్స్ ఇచ్చేస్తారు, ఫైవ్ లైన్స్, దా ఫైవ్ లైన్స్ కలిపి ఒక పారాగా మనం తయారు చేయాలి, రీకన్స్ట్రక్ట్ చేయాలి, పారా కన్స్ట్రక్ట్ చేయాలి, పాసెస్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకేనా, అది నెక్స్ట్ చూసుకుంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ యొక్క ఉన్న వాళ్ళకి ఏదైనా దీనివల్ల యూజ్ ఉందా, బెనిఫిట్ ఉందా చూసుకున్నట్లయితే, సి సర్టిఫికేట్ ఉంటే 5% ఆఫ్ మార్క్స్ కలుస్తాయండి. మొత్తం ఎగ్జామ్ ఎన్ని మార్క్స్, ఎన్ని మార్క్స్కి అండి, 160 మార్క్స్కి అండి. ఎగ్జామ్ ఎంతకి, 160 మార్క్స్కి, 160 మార్క్స్కి. అందులో 5% అంటే 5×160/100 చేస్తే 8 మార్క్స్ వస్తాయి. ఓన్లీ 8 మార్క్స్ అనేవి కలిసే అవకాశం ఉంది ఎవరికి, సి సర్టిఫికేట్ హోల్డర్స్కి, ఏమండి. అలాగే బి సర్టిఫికేట్ హోల్డర్కి 3% అన్నాడు. 3% అంటే 4.8 మార్క్స్ కలిసే అవకాశం ఉంది. 4.8 మార్క్స్ డ్యామ్ కలిసే అవకాశం ఉంది, డ్యామ్ షూర్ కలుస్తాయి. ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న 2% అంటే 2% అంటే 3.2 మార్క్స్, 3.2 మార్కులు కలిసే అవకాశం ఉంది. ఇక్కడ 4.8 మార్కులు కలిసే అవకాశం ఉంది, ఇక్కడ 8 మార్కులు కలిసే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వైజ్ నేను చెప్పడం జరిగింది మీకు కంప్లీట్గా డీటెయిల్స్ గా.
అలాగే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ ఎంసీసీసీ సర్టిఫికేట్ అనేది ఇందాక 10th సర్టిఫికేట్ లాగే 10th మా రిజల్ట్స్ లాగే మీకు 2025 జనవరి ఫస్ట్ కల్లా మీకు రిజల్ట్ వచ్చి ఉండాలి. అంతే తప్ప సార్ ఇంకా రిజల్ట్ ఫిబ్రవరి వస్తుంది ఎగ్జామ్ రాసే టైంకి వస్తుంది దానికి ఎలిజిబుల్లా అంటే కాదు. అంటే జనవరి 2025 కల్లా నీకు రిజల్ట్ వచ్చి ఉండాలి. అటువంటి సర్టిఫికేట్ మాత్రమే మీకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఈ క్వాలిఫైయింగ్ ఎలా చేస్తాడు ఎగ్జామ్ రాస్తే మనందరం కూడా స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై ఎలా చేస్తాడు ఎలా మీకు అంటే లిస్ట్లో మీకు పేరుని ఎలా యాడ్ చేస్తాడు చూసుకున్నట్లయితే యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి స్టూడెంట్స్కి ఏంటంటే 30% మార్క్స్ రావాలి. 30% అంటే ఎంతండి 160కి 30% ఎంతండి 40 మార్క్స్ రావాలి. ఎంతండి 160కి ఎంతండి 30% అండి 316 అంత సార్ 48 అంటే 48 మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్లు ఓకేనా. నెక్స్ట్ 25% ఫర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25% అంటే 160లో 25 అంటే ఎంత వస్తుందండి బై 100 చేయాలి ఇక్కడ ఓకేనా. 25 ఫోర్ 40 అంటే వీళ్ళకేమో 40 మార్క్స్ రావాలి వీళ్ళకేమో 48 మార్క్స్ రావాలి వీళ్ళకేమో 20% అంటే 32 మార్క్స్ రావాలి. ఇది ఇలా వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్లు జాబ్ వచ్చినట్లు కదండి క్వాలిఫై అయినట్లు లైక్ మన టెన్త్లో 35 మార్కులు వస్తే పాస్ అంటాం అలా పాస్ అయినట్లు అంటే జస్ట్ 30% వస్తే 30% అంటే 48 మార్క్స్ ఉందండి 30% = 48 48 మార్క్స్ వస్తే నువ్వు క్వాలిఫై అయ్యావు జస్ట్ ఎలిజిబిలిటీ అంటే ఇన్ కేసు ఎవరికి కూడా అందరికి ఇంతే తక్కువ మార్కులు వచ్చాయి అనుకో ఇదే జాబ్ యొక్క కట్ ఆఫ్ కూడా ఇది అయిపోతుంది అర్థమైందమ్మా. సో జస్ట్ క్వాలిఫై పాస్ అయ్యావు అంతే జాబ్ రాలేదు. 40 మార్క్స్ కూడా తక్కువ వస్తే నీ లిస్ట్లో నేమ్ ఉండదు. 48 47.5 వచ్చిన అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి లిస్టులో మన నేమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40కి 39.9 వచ్చినా 39.9 మార్క్స్ వచ్చినా మరి వీళ్ళు లిస్టులో ఈ నేమ్ ఉండదు. వీళ్ళకి ఎవరైతే ఆ మార్క్స్ వచ్చాయో 40లోకి వచ్చి వాళ్ళు ఎవరు కూడా ఆశపడటానికి లేదు. అలాగే ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి 32 మార్క్స్ రావాలంటే వీళ్ళు కూడా 31.9 వచ్చినా కూడా వీళ్ళు క్వాలిఫై అంటే ఫెయిల్ అయినట్లు మన టెన్త్ ఎంటర్తో మాట్లాడుకుంటారంటే వాళ్ళైతే 35 మార్క్స్ మనకు టెన్త్లో రావాలి ప్రతి సబ్జెక్ట్ 100 మార్కులు ఉంటుంది కదా అంటే 34 వస్తే ఒక మార్కులో పోయామంటామా అది అనమాట. ఇది కూడా ఒక మార్క్ అవ్వచ్చు 0.1 అవ్వచ్చు పోవటం అంటే పోవటం ఓకేనా. సో ఇది క్వాలిఫై మార్క్. ఇక్కడ ఒక డౌట్ మీకు రేజ్ అవుద్ది ఏంటంటే సార్ ఎన్సీసీ సర్టిఫికేట్ వాళ్ళు ఉన్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 40 వచ్చాయి ఇవి 8 మార్క్స్ కలుస్తాయి కదా 48 ఎలిజిబిలిటీనా ఏమంటే అన్న చాలా డౌట్ వచ్చిందా లేదు మీకు. ఇవి నాకు మీరు అన్నారు 48 వస్తే పాస్ అయినట్టు అట్లీస్ట్ మనం ఆ లిస్ట్లోకి వెళ్తున్నాం జాబ్ వస్తుందా సెకండరీ బట్ అట్లీస్ట్ పాస్ అయ్యి క్వాలిఫై ఉన్నాము అంటే నాకు 40 వచ్చాయి ఇవి ఒక 8 మార్క్స్ కలుస్తాయి 48కి నాకు కన్సిడర్ చేస్తారంటే చెయ్యరు సార్. ఇదైతే అందరికీ మ్యాండటరీ డ్యామ్ షూర్గా రావాలి. ఇది వచ్చాక అప్పుడు మెరిట్లో కలుపుతారు ఈ మార్క్స్ తప్ప ఈ మార్క్స్ ఇందులో కలుపుకొని 32 కలుపుకొని 40 కలుపుకొని 48 కాదు ఓకేనా. ముందు క్వాలిఫై అయ్యాక అప్పుడు ఈ మెరిట్ అనేది నీ దగ్గర ఏదైనా ఉంటే అర్థమవుతుంది నీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి నువ్వు క్వాలిఫై అవ్వాలి అయ్యాక అప్పుడు బాబు నీ టాలెంటెడ్ తీసుకురంటే నా సార్ నా సి సర్టిఫికేట్ ఉంది సార్ నా స్పోర్ట్స్ ఉంది సార్ నా బి సర్టిఫికేట్ ఉంది సార్ అని అప్పుడు మీరు చూపించుకుంటే మీకు మార్క్స్ అనేవి కలుపుతారు. కానీ ఇది మాత్రం డ్యామ్షన్గా ముందు ఎగ్జామ్స్ నీ మార్క్స్ అందరికీ రావాల్సిందే. క్లియర్ అయ్యిందండి డౌట్ ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి సార్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ ముందు క్లియర్ అవుద్ది ఎగ్జామ్ ఎస్ఎస్జీడీకి ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసాక మెరిట్ ఇచ్చి మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇలా ఫిజికల్ ఎఫిషియన్సీ పీఈటీకి పిలుస్తారు. పీఈటీలో ఒకే ఒక టెస్ట్ ఉంటుంది రన్నింగ్ అదేంటంటే మేల్కి అయితే 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్ ఫర్ మేల్ అది కూడా దట్ ఈస్ ఆల్సో యూ హ్యావ్ టు ఫినిష్ ఇన్ 24 మినిట్స్ 24 నిమిషాల్లో నువ్వు ఫినిష్ చేయాలి. 5 కిమీ ఎంత అండి 24 మినిట్స్లో ఫినిష్ చేయాలి. ఫిమేల్కి వచ్చేటప్పటికి 1.6 కిమీ అండి అంటే 1600 మీటర్స్ 1600 మీటర్స్ ఇన్ 8 మినిట్స్ 30 సెకండ్స్ అంటే 8:30 ఫినిష్ చేసి వెళ్ళవు. ఒక్క సెకండ్ ఎక్కువైనా కూడా మీరు ఫెయిల్ అయినట్లే ఒక్క సెకండ్ ఎక్కువైనా కూడా మీరు ఫెయిల్ అయినట్లే ఓకే.
సో మేల్కి వచ్చేటప్పటికి 24 మినిట్స్ అండి, మేల్కి వస్తే 24 మినిట్స్, ఫిమేల్కి వచ్చేటప్పటికి 8 మినిట్స్ 30 సెకండ్స్, దట్ ఈస్ ఫర్ 1.6 km, దట్ మీన్స్ 1600 మీటర్స్, అర్థమైనా? నెక్స్ట్ హైట్కి వచ్చేటప్పటికి చాలా మంది అడుగుతున్నారు అసలు హైట్ అంతా అమ్మాయిలకి ఎక్కువ డౌట్, అబ్బాయిలకి అయితే కొంచెం క్లారిటీ ఉంది, బట్ అబ్బాయిల్లో కూడా ఎస్సీఎస్టీ కొంచెం కన్సెషన్ ఉందండి. ఇక్కడ ఏం చూడండి, మేల్కి వచ్చేటప్పటికి 170 సెంటీమీటర్ పర్ ఎస్సీ ఓబీసీ అండ్ యూఆర్, ఎస్సీకి ఎటువంటి కన్సెషన్ లేదు సార్, ఎస్సీ ఓబీసీ యూఆర్, ఎస్సీ ఓబీసీ యూఆర్ వీళ్ళు ముగ్గురికి కూడా 170 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఓన్లీ ఎస్టీకి మాత్రమే 162.5, ఏంటంటే 162.5 ఎస్టీ కేటగిరీకి. ఇది ఎస్టీ కేటగిరీకి 162.5, ఓకేనా? నెక్స్ట్ ఫిమేల్కి వచ్చేటప్పటికి 157 సెంటీమీటర్ పర్ ఎస్సీ ఓబీసీ అండ్ యూఆర్, 157, 157. అదే ఎస్టీకి వచ్చేటప్పటికి 150 సెంటీమీటర్, అంటే 7 సెంటీమీటర్స్ తక్కువ. ఎస్టీకి వచ్చేటప్పటికి ఎంత అంటే 150 సెంటీమీటర్, 150 సెంటీమీటర్, అర్థమైనా? ఇది హైట్, ఆల్రెడీ రన్నింగ్ చెప్పడం జరిగింది మీకు హైట్ గురించి. చెస్ట్కి వచ్చేటప్పటికి అమ్మాయిలకి చెస్ట్ అనేది చూడరు, అబ్బాయిలకి వచ్చేటప్పటికి చెస్ట్ అనేది ఎంత ఉండాలంటే 80 సెంటీమీటర్ ఫర్ ఎస్సీ ఓబీసీ, అంటే అన్ఎక్స్పెండెడ్ నార్మల్గా ఇలా ఉండమంటారు, కంప్లీట్గా లూజ్ బాడీ ఫ్రీగా ఉండమంటారు, అప్పుడు మీ చెస్ట్ అనేది కొలవడం జరుగుతుంది. అలా కొలిసినప్పుడు 80 సెంటీమీటర్ మినిమం ఉండాలి, 80 సెంటీమీటర్కి ఏమాత్రం తగ్గినా మ్యాక్సిమం రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. 80 సెంటీమీటర్ ఫర్ ఎస్సీ ఓబీసీ అండ్ యూఆర్, అలాగే 76 సెంటీమీటర్ ఫర్ ఎస్టీ, 76 సెంటీమీటర్లు ఫర్ ఎస్టీ. ఏమిటి అంటే ఎస్టీ వాళ్ళకి ఇక్కడ మళ్ళీ 4 సెంటీమీటర్ కన్సెషన్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్కి వచ్చేటప్పటికి వీళ్ళందరికీ ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, యూఆర్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, ఏమండి, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎక్స్పాన్షన్కి వచ్చేటప్పటికి మనం ఫుల్ బాడీ టైట్ చేసి ఇలా చేసినట్లయితే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 82 ఉందండి, ఇలా నార్మల్గా చెస్ట్ను పెట్టేటప్పుడు నీ చెస్ట్ని కొలిసినట్లయితే సైజ్ అంతా 82 ఉందండి. ఇప్పుడు ఏమంటే ఎక్స్పెండ్ చేయమంటే ఎంత చేస్తావో చేయమంటారు అలా బిగించి, అప్పుడు అట్లీస్ట్ 5 సెంటీమీటర్, అంటే 82 + 5 = 87 అనేది ఉండాలి, అర్థమైందమ్మా? ఇది యాక్చువల్గా ఓకేనా? సో డీటెయిల్స్ అయితే కంప్లీట్గా మీకు చెప్పడం జరిగింది గాయ్స్ మన ఆర్కే అకాడమీలో. ఆర్కే అకాడమీలో ప్రతి అప్డేట్ మీకు ఇస్తుంటాం, ఓకేనా? శ్రీను సార్ అండ్ మైసెల్ఫ్ శంకర్ సార్, నేను రీసెంట్గానే జాబ్ రిజైన్ పెట్టుకుని వచ్చాను. సో కష్టపడుతున్నాం, అంటే మీకోసం వచ్చానని చెప్పట్లేదు, ఏదో సాధించాలని వచ్చాను. బట్ ఇక్కడ ప్రతి నోటిఫికేషను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మన అకాడమీలో జాయిన్ అవుతున్నారో పిల్లలకు దగ్గరుండి చదివించుకుంటున్నాం. ఇద్దరం మ్యాథ్స్ వాళ్ళం డైరెక్టర్స్, అది కూడా యంగ్స్టర్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేది, ఎంతవరకు మేము హార్డ్ వర్క్ చేయగలం, ఎంతవరకు మీతో పరిగెట్టగలం, ఎంతవరకు మీతో నడవగలం అనేది మీరు ఆలోచించుకోండి. సో అల్టిమేట్గా ఇక్కడ కావాల్సింది రిజల్ట్, 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 సక్సెస్, 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 ఇదే కదా మనకు కావాలి. గైస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎస్ఎస్జీడి నోటిఫికేషన్కి ఫ్రెండ్స్కి చెప్పండి, జాయిన్ అవ్వండి, ఓకేనా? మీకు అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ వచ్చేటప్పటికి, అంటే ఒక అర్థమెటిక్ రీజనింగ్లో మీకు 40కి 40 తెప్పించే బాధ్యత మాది, 40కి 40 ఛాలెంజింగ్ చేస్తున్నానండి. 40కి 40 అంటే 40 × 80 marks ఇక్కడే వస్తాయి, అంటే ఒక 80 marks వస్తే జాబ్ గ్యారంటీ. సో ఇంకా జీకే కరెంట్ అఫైర్స్, అలాగే మన ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి తక్కువలో తక్కువ 15 15 30 30 × 2 అంటే 60, అంటే నా టార్గెట్ 80 + 60 = 140 marks అనేది నా టార్గెట్. ఆర్కే అకాడమీ స్టూడెంట్కి 130 to 140 marks అనేవి రావాలి, అది మా టార్గెట్. అలాగే పిల్లలు చదివిస్తున్నాం, హాస్టల్ వస్తుంది మీకు, ఓకేనా? హాస్టల్ ఉంది, ఫుడ్ ఉంది, అకామిడేషన్ ఉంది, అలాగే మార్నింగ్ పీటీ కూడా అవుతుంది, ఫిజికల్ ట్రైనింగ్ కూడా అవుతుంది, ఓకేనా గైస్? ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఫ్రెండ్స్కి చెప్పండి, మీరు కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా? రండి, 6 నెలలు ఈ 6 నెలలు ఎగ్జామ్ అయిన ఫిబ్రవరి వరకు మాతో పాటు కూర్చోండి, ఇక్కడే ఉండిపోండి, ఎటువంటి ఈవెంట్స్ అలాగే పండుగలు పబ్బాలు అన్నీ మానుకోండి, జాబ్ ఎందుకు రాదో నేను కూడా చూస్తాను, ఓకేనా గైస్? అదే పట్టుదలతో వచ్చాను, అదే కమిట్మెంట్తో వచ్చాను నేను, అలాగే పిల్లలు చదివిస్తున్నాం, అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇండియా నుండే ఎనీ పబ్లికేషన్ మీ ముందు పెడుతున్నాం, టెస్ట్ సిరీస్ ఏమండి, మనం ప్రతి చాప్టర్కి 3 టెస్ట్ సిరీస్ అనేవి మీకు పెడతాం, అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతాం. వీటితో పాటు మన హాస్టల్ పిల్లలకి ఎస్పెషల్గా, అలాగే డే స్కాలర్స్కి అయినా కూడా ఇండియా నుండి ఏ పబ్లికేషన్ అవ్వచ్చు ఆ పబ్లికేషన్ మనం కొనిపించి మీకు
మీ దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటారో చేసుకుని టెస్ట్ సిరీస్ వన్స్ సిలబస్ కంప్లీట్ అవుతుండగా అయిపోయి కూడా మీరు హ్యాపీగా మీరు టెస్ట్ సిరీస్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది నా ఛాలెంజింగ్, మీరు కూడా అంతే ఇంట్రెస్ట్గా ఉంటా హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ గాయ్స్. ఈ ఛాన్స్ మెగా అంటే మెగా నోటిఫికేషన్ ఇది. ఇంకా ఈ 40 కాకుండా మరో 15-20,000 కూడా యాడ్ అయ్యే అవకాశం, ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వేకెన్సీ ఉన్నాయి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి. సో ఈ 40 కాకుండా ఇంకొక 15 యాడ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజ్ చేసుకోండి. సో నవ డేస్లో కాంపిటీషన్ అయితే ఒక్క జాబ్ ఉన్నా అది నాది అనుకుని ప్రిపేర్ అయితేనే జాబ్స్ వస్తాయి. ఆ రోజే మనం కొట్టగలం, జాబ్ కొట్టగలం. అటువంటిది ఎంత పెద్ద మెగా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఎందుకు మనం విడిచిపెట్టాలి, ఎందుకు లైట్ తీసుకోవాలి? సో లైఫ్ జాబ్ ఉంటేనండి లైఫ్ అండి. జాబ్ ఉంటేనే రెస్పెక్ట్. ఒకనా మన ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ముల విషయానికి వస్తే జాబ్ ఉన్నాడుకు ఒక రెస్పెక్ట్, జాబ్ లేనడుకు ఒక రెస్పెక్ట్. అది మన పేరెంట్సే చూపిస్తారు, అది మీ అందరికీ తెలుసు. సో దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి మై డియర్ బ్రదర్స్, మై డియర్ స్టూడెంట్స్. కొంచెం ఫోకస్ చేయండి, మంచిగా సెటిల్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.